హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్లతో ఒక మంచి టిప్ను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ టిప్ వచ్చేసి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. మనకు స్టిచ్చింగ్ సంబంధించిన టిప్సే కాకుండా మన ఇంట్లో అవసరం వచ్చే వస్తువులు కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో వచ్చేసి వేస్ట్ క్లాత్లు చాలానే ఉంటాయి కదండి, అది స్టిచ్చింగ్ చేసే వారి దగ్గర వచ్చేసి ఇంకా బోలెడని ఉంటాయన్నమాట. మనకు కొత్త కొత్త పీసెస్ చాలా ఉంటాయి కదా, ఆ పీసెస్ని మనం పక్కన పడేయకుండా మనం వచ్చేసి కొన్ని మనకు ఉపయోగపడే వస్తువులుగా మార్చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నేను వచ్చేసి ప్రీవియస్ వీడియోలో చాలా చాలా టిప్స్ని మీతో షేర్ చేసుకున్నానండి, అవి ఇంకా మీరు చూడకుంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు నేను చూపించే టిప్ వచ్చేసి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది వచ్చేసి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అనమాట. మనం వచ్చేసి ఒక 5 నిమిషాలు కేటాయించినామంటే ఈ వస్తువు రెడీ అయిపోతుంది, మనకు నీట్గా మనకు హ్యాపీగా వస్తువును వాడుకోవచ్చు అనమాట. ఈరోజు నేను చూపించే వస్తువు వచ్చేసి మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుందండి ఏం చేస్తున్నాను అనేది. చాలా చాలా సింపుల్గా ఉంది కదండి, చాలా ఈజీ మెథడ్ అనమాట. మన ఛానల్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే వీడియో చూసినాక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బ్లౌజ్ కటింగ్స్ కావాలన్నా, డ్రెస్ కటింగ్స్ కావాలన్నా చాలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఒకసారి ఛానల్లోకి వెళ్తే కనుక మీకు అన్ని వీడియోస్ ఉంటాయి, మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నీట్గా మనం త్రీ స్టెప్స్ తీసుకున్నాం అండి, ఒక పార్ట్కు 3, ఇంకో పార్ట్కు 3 అనమాట. ఈ విధంగా తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. మీకు వచ్చేసి వీడియోను నీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చాలా సింపుల్గా మనం ఇలా స్టిచ్ చేసుకుంటే, ఒక్కసారి స్టిచ్ చేసుకుంటే మనకు ఇది ఎన్ని రోజుల్లో ఉంటుందన్నమాట. మళ్ళీ ఇది వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కానీ స్టిచ్ చేసుకుంటూ ఉండొచ్చు. చాలా చాలా మనకు సేఫ్టీగా ఉంటుంది, మనకు చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు నేను చూపించబోయే టిప్ వచ్చేసి నేను ఇది కిచెన్ రూమ్లో ఉపయోగపడే టిప్ అండి. మీరు లాస్ట్ వరకు కూడా వెయిట్ చేయలేరనేసి ముందే చెప్పేస్తున్నాను. కిచెన్ రూమ్లో మనకు ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది, చాలా చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఈ టిప్ అనేది. చూడండి, ఈ విధంగా మనం రెడీ చేసుకున్నామంటే, 2 రెడీ చేసుకున్నామంటే మనకి ఇట్లా వేడివేడి గిన్నెలను పట్టుకోనికి చాలా హెల్ప్ అవుతుంది. మనకు వచ్చేసి ఇలా మనకు నాప్కిన్లు పట్టుకున్నామనుకోండి చేతికి వేడి తగులుతుంది కదా, శాఖ తగులుతుంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వారికైతే మరీ కష్టమవుతుంది అనమాట, అలవాటు అయిన వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు, కొత్తగా నేర్చుకునే మరీ కష్టమవుతుంది కదా. అలాంటప్పుడు ఇలా మన గ్లౌజులు రెడీ చేసుకొని ఇట్లా చిన్న చిన్న గిన్నెలైనా పెద్ద గిన్నెలైనా మనకు వేడి తగలకుండా ఉంటుందన్నమాట. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. బాయ్.